తాగి తన్నులు తింటున్నారు, భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు, బాధితుల్లో తాగుబోతులు, నిరక్షరాస్యులు, దేశంలో భర్తలపై ఐదింతలు పెరిగిన వయలెన్స్, లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతోనే కొడుతున్నామన్న భార్యలు, బయోసోషల్ సైన్స్ రీసెర్చ్ లో వెల్లడించాలి. ఇది చదవాల్సిన వార్త, టీ ఐదో పేజీలు ఉంది. ఓకే డైరెక్టర్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయలే కానీ. అరే అవును, అది ఓపెన్ చేయలేదు, అది ఓపెన్ చేయలేదు. నేను పంపిణీ, నువ్వు ఓపెన్ చేయవు. ఐదో పేజీ. ఈ ఈ బాధ ఏమనికి రావద్దా, అత్తలు రావద్దా. ఐదో పేజీ. దారుణంగా తోడపడతా. ఐదో పేజీ వచ్చింది. బా ఇగో, తాగి తన్నులు తింటున్నారు, భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు, బాధితుల్లో ఎక్కువగా తాగుబోతులు, నిరక్షరాస్యులు, దేశంలో భర్తలపై ఐదింతలు పెరిగిన హింస, బయోసోషల్ సైన్స్ రీసెర్చ్ లో వెల్లడి, తాగుడుకు బానిసై ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతోనే కొడుతున్నామన్న భార్యలు, మగవాళ్లకు రక్షణ కల్పించే చట్టాలు తేవాలని సూచన చేస్తా ఉన్నారు. ఇప్పుడు బాబాలు వచ్చారు. బాబాలు అంటే భార్యా బాధితుల సంఘం. అచ్చా, బాబా సంఘం ఉన్నది ఇప్పుడు. భార్యా బాధితుల సంఘం. రైట్గా, దేశంలో భర్తలపై దాడులు పెరుగుతున్నాయి, భార్యల చేతిలో తన్నులు తింటున్న భర్తల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది, వివిధ కారణాలతో మహిళలు తమ భర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బయోసోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. తన్నులు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటున్నారని పేర్కొంది. ఇండియాలో హస్బెండ్స్ పై జరుగుతున్న డొమెస్టిక్ వయలెన్స్ పై ఈ సంస్థ రీసెర్చ్ను కేంద్ర బ్రిడ్జ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ పబ్లిష్ చేసింది. ఇండియాలో భర్తలపై దాడులు 15 ఏళ్లలో దాదాపు 5 ఇంతలు పెరిగినట్టు ఈ రీసెర్చ్లో గుర్తించారు. ప్రతి 1000 మంది మహిళల్లో 36 మంది భర్తలపై చేయి చేసుకుంటున్నారని తెలిపింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఖ్య 2006లో 7 మాత్రమే ఉందని పేర్కొంది. ఇతర దేశాల్లో డొమెస్టిక్ వయలెన్స్ చట్టాలు మహిళలతో పాటు పురుషులకు రక్షణ కల్పించేలా ఉన్నాయని, ఇండియాలో మాత్రం మహిళలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని రీసెర్చ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ చట్టాల్లో మార్పు తేవాల్సిన అవసరం ఉందని లా మేకర్స్ ఆ దిశగా ఆలోచన చేయాలని స్టడీ సూచించింది. ఇతర దేశాల్లో చేసిన చట్టాలను రిపోర్ట్లో పొందుపరిచింది. తాగినా తంతున్నం, తాగకపోయినా తంతున్నం, భర్తలను కొడుతున్న భార్యల ప్రవర్తన, తన్నులు తింటున్న భర్తల ఎడ్యుకేషన్, తాగుడు అలవాటు తదితర అంశాలపై కూడా రీసెర్చ్లో పేర్కొన్నారు. భర్త రెగ్యులర్గా ఆల్కహాల్ తాగి ఇబ్బందులకు గురి చేస్తుండడం వల్లే కొట్టాల్సి వస్తుందని 18.4% మంది మహిళలు తెలిపారు. అప్పుడప్పుడు తాగుతాడని, తాగినప్పుడు గొడవ చేస్తాడని, ఆ సమయంలో కొట్టాల్సి వస్తుందని 6.5% మంది భార్యలు వెల్లడిస్తుంటారు. భర్త తనను కొట్టడంతో తాను రివర్స్లో కొట్టానని 10.9% మంది మహిళలు, భర్త కొట్టకపోయినా ఇతర కారణాలతో తాము కొట్టాల్సి వచ్చిందని 6.1% మహిళలు వెల్లడించారు. గ్రామాలలో ఎక్కువ భర్తలపై మహిళల దాడులు పట్టణ ప్రాంతాల్లో 3.3% ఉంటే, ఇక గ్రామీణ ప్రాంతంలో 3.7% ఎక్కువగా ఉన్నాయి. ఇక 10వ తరగతి కంటే తక్కువ చదివిన భర్తల్లో 3.2% నుంచి 4.5% మంది దాడులు ఎదుర్కొంటున్నారు. 10వ తరగతి అంతకంటే ఎక్కువ చదివిన భర్తల్లో 2.3% నుంచి 2.8% మంది మాత్రమే దెబ్బలు తింటున్నారు. భర్తలను కొడుతున్న వారిలో నిరక్షరాస్యులు 4.5% ఉండగా, ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ చదివిన మహిళలు 2.2%. అంటే ఈ తన్నులు తింటానికి కూడా ఒక కులమానం పెట్టారు. చదువు కూడా ఉన్నది. మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువే. రాష్ట్రంలో భర్తలపై భార్యల దాడులు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా మగాళ్ళు తాగుడుకు బానిసలై భార్యలను వేధించడమే ముఖ్య కారణంగా కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వమే ప్రతి ఊరిలో వైన్ షాపులు, ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు పెట్టించి లిక్కర్ అమ్మకాలను ప్రోత్సహించింది. ఎక్సైజ్ ఆఫీసర్లు, సిబ్బంది టార్గెట్లు పెట్టి మరీ అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకుంది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకులు జనాలకు మందు తాగించే సంస్కృతి ఎక్కువైంది. ఇలా రకరకాల కారణాలతో జనాలు తాగుడుకు బానిసలయ్యారు. చాలా మంది మధ్యాహ్నానికి బానిసలై భార్యా బిడ్డలను పట్టించుకోవడం లేదు. ఇది కాస్త కుటుంబ కలహాలకు, వయలెన్స్ కు దారితీస్తుంది. రాష్ట్రంలో రోజు ఏదో చోట తాగొచ్చి వేధిస్తున్న వ్యక్తులు హత్యకు గురవుతున్నారు. భార్య కన్న బిడ్డలు, తల్లిదండ్రులే తాగుబోతులను హతమారుస్తున్నట్టు ఘటనలు బోలెడు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనాలతో తాగుడు అలవాటు మాన్పించే అడిక్షన్ సెంటర్లు పెట్టాలని డాక్టర్లు కొత్త ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నారు. ఇది అయ్యా కథ. కొడుతురట, అడ్డగోలుగా కొడుతురట, భార్యలు భర్తల్ని కొడుతురట. మీ ఊళ్ళో ఎవరన్నా కొడుతురా? మీ ఊళ్ళో అటువంటి
భార్య బాధితుడు ఎవరన్నా ఉన్నారా? బాబా ఎవరన్నా ఉన్నారా భార్య బాధితుడు? భార్య బాధితుడు ఎవరన్నా మీ ఊర్లో ఉన్నారా? దయచేసి మార్నింగ్ న్యూస్ ని ఫస్ట్ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరన్నా ఉంటే మీ ఊళ్ళో కూడా రక్షణ లేకుండా అయిపోతుంది. రక్షణ లేకుండా అయిపోయింది మగవాళ్ళకు. మగవారికి కూడా చట్టాలు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. మగవాళ్ళకు ప్రత్యేక చట్టాలు రావాలి డొమెస్టిక్ వయలెన్స్లో. వాటర్ ప్రాబ్లం సార్, గుడ్ మార్నింగ్. రేషన్ కార్డులు ఉన్నవారికే ఇవ్వాలి రైతు బంధన్ అంటారు. ఎస్ ఉన్నాడన్నా, మా ఊర్లో ఉన్నారు 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 ఉంటారు ఉంటారు. బాగా దాయిగా అసలే పట్టించుకోకుండా అసలు చేస్తుంటారు కదా అటువంటి. కేసీఆర్ వచ్చిండే కొట్టరు కొట్టరు ఉన్నారు ఉన్నారు ఉన్నారు. నో, ఇవాళ రాత్రి కోటింగ్ పడ్డదట ఒకరికి. నేనే ఉన్నా అంటుడు ఒక ఆయన. నేనే ఉన్నా అంటుడు రాము దొంతు. ఇవాళ రాత్రి కోటింగ్ పడ్డది ఒకరికట. ఎస్ 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 నేనే ఉన్నా ఉన్నారు. చెప్పలేకపోతున్నావు చెప్పలేకపోతున్నావు అంటుడు మహేష్ండు. మా ఊర్లో పిల్ల కొడుకు మహేష్ండు. అయ్యో, రావాల్సిందే ఈ చట్టం, రావాల్సిందే తమ్మీది. ఇది రావాల్సిన చట్టం. ఎందుకంటే ఇంత బాగా వైలెన్స్, ఇంత వైలెన్స్ జరుగుతూ ఉంటే మహిళా సోదరు మనలారా, మీ ప్రతాపం సర్వేలో బయటకు వచ్చింది చూడరు.